తప్పు ఎవరు చేసినా ఖండించాలి. ఆ తప్పుని నెత్తిన వేసుకున్నప్పుడు మాత్రమే ప్రజాచేతకారానికి గురవుతారు. ఆ మధ్యకాలంలో విజయవాడ కార్పొరేషన్ చేసినటువంటిది, లేదంటే విజయవాడలో కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసినటువంటిది, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి అన్నటువంటి కారణంతో 40 ఆలయాలని కూల్చిపడేయటం, దశాబ్దాలుగా ఎన్నో పుష్కరాలు చూసినటువంటి ఆలయాలు వాటిని కూల్చివేసి చివరికి మున్సిపల్ వాహనాల్లో తీసుకెళ్లి పడేసినటువంటి పరిస్థితి. కనీసం ప్రస్తావించిన తర్వాత, అందరూ క్వశ్చన్ చేసిన తర్వాతనన్నా ఆ విగ్రహాలను ఎక్కడన్నా పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉంచడం, పునర్నిర్మాణం చేయించడం అనే బాధ్యత తీసుకోకుండా అది అడిగినటువంటి వాళ్ళు మతోన్మాదులు, అభివృద్ధి అంటే తెలియదా, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కడతారంటూ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఆనాడు సమాజం మానసికంగా సంఘర్షణకు లోనైంది, కానీ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే అలవాటు హిందూ సమాజానికి లేదు కాబట్టి అదే ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు జరిగిపోయింది, అయిపోయింది. తర్వాత కాలంలో మారిపోయింది. తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి ముస్లింలు మీకు రక్షణ ఉందా లేదా, మోడీ వస్తే మీ ప్రాణాలు తీసేస్తాడంటూ ఓపెన్గా నంద్యాలలో అబ్దుల్లాని తీసుకొచ్చి మరి మాట్లాడించినటువంటి పరిస్థితి, అది రెచ్చగొట్టుడు చర్య అని తెలిసినా కూడా అక్కడ మతాన్ని వాడుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం చేసినటువంటి ఆనాడు. అయిపోయింది, ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ప్రయత్నాలు రకరకాలు చేశాం, చివరికి మైనారిటీ బుజ్జగింపు కుదరదని తెలిసింది. ఆనాడు చేసినటువంటి మైనారిటీ బుజ్జగింపులు ఎంత బుజ్జగించినా చివరికి వాళ్ళు వైసీపీకి ఓటేశారని తెలవగానే ఒక్కసారి టర్నింగ్ తీసుకున్నాం. అర్జెంటుగా మనం ఇప్పుడు హిందుత్వ భావజాలాన్ని తీసుకున్నాం, అతిపెద్ద హిందువు నేనే అని చెప్తారు అనుకుంటున్నాం. అదే సందర్భంలో దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కూడా రాజకీయానికి ఆలయాలను వాడుకునే ప్రయత్నం, రెండు మూడు చోట్ల జరిగినటువంటి సంఘటనలు చూసాం, సహజ సిద్ధంగా జరిగిన సంఘటనల్ని కూల్చివేత సంఘటనలతో కలిపేసి మొత్తం వ్యవహారాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసి అది బయటపడుతున్నటువంటి సందర్భంలో, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో శివుడి ఎదురుగుండా ఉన్నటువంటి నందిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. అదేమంటే ఏ సమాధానమే లేదు. దాని మీద చంద్రబాబు గారిని ప్రశ్నిస్తే ఆయన మాట ఒక్కసారి విందాం. లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏ బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి? అరే అదే నేను చెప్పేది, అది కూడా ఉన్మాదుల చర్య ఇవన్నీ, ఏంటి తప్పు? నంది విగ్రహం పెట్టారు, పెడతారు, పెడితే తప్పేంటి? అపవిత్రంగా పెట్టారంట. బుద్ధి ఉందా మీకు? పోలీసు చట్టం తెలుసా నీకు? ఏంటి తప్పేంటి దాంట్లో? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏ బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి? అరే అదే నేను చెప్పేది, అది కూడా ఉన్మాదుల చర్య ఇవన్నీ, ఏంటి తప్పు? నంది విగ్రహం పెట్టారు, పెడతారు, పెడితే తప్పేంటి? అపవిత్రంగా పెట్టారంట. ఓ పక్కన హిందువులకి నేనే రక్షకుండని ముందుకొచ్చారు, మళ్ళీ అది ఉన్మాదుల చర్య అన్నారు. ఉన్మాదుల చర్య తమ పార్టీ వాళ్ళే చేశారు, వాళ్ళ మీద చర్య తీసుకోవడం మానేసి తప్పేంటి, అది అపవిత్రం ఏంటంటారు. ఆలయంలో ఉన్నటువంటి నందిని తీసుకొచ్చి రోడ్డు మీద, అది కూడా రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనుకున్నట్టు శిలా ఫలకం మీద పెట్టుకుంటే అది తప్పుగాక ఒప్పు అవుతుందా? ఇక్కడే అంటే మనం ఏదన్నా తీసుకుంటే అడ్డకోలుగా వెళ్ళిపోతే కనుక మనకి అనుకూల మీడియా ఏమైనా చేయొచ్చు, కానీ జనం మాత్రం చూస్తూ ఊరుకుంటారనుకోవడం భ్రమ. ఆలోచించుకోవాలి ఇలాంటి సందర్భాలలో.